ఎస్వే న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. భారతీయ గణతంత్ర పండుగ, ఈ గణతంత్ర దినోత్సవం, ఊరువాడల రెపరెపలాడిన త్రిరంగా జెండా. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వినుకొండలోని ఎమ్మెల్యే కార్యాలయం, మున్సిపాలిటీ, ప్రభుత్వ వైద్యశాల నందు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతీయులందరూ సమానత్వంతో జీవించాలని, కులమతాలకు అతీతంగా భారతరాజ్యాంగం రచించిన మహానుభావులు ఆశయసాధన కృషి చేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో కులమతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని ఆనాడు మహానుభావుల కళ్ళ కన్న గ్రామ స్వరాజ్యంను నేడు జగనన్న గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా గుమ్మం ముందుకే తీసుకొస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. చాలా సంతోషం, మరి చాలా సంతోషించే తగ్గ రోజు, భారతదేశం మొత్తం కూడా గర్వించదగ్గ రోజు, భారతదేశం మొత్తం కూడా పండగ రోజు. ఈ పండగ రోజే ఈ గణతంత్ర వేడుకలు. ఈ గణతంత్ర వేడుకల్లో ముఖ్య ఉద్దేశం ఇవాళ మనం అందరం స్వేచ్ఛ స్వాతంత్రం అన్ని విధాల అందరం స్వేచ్ఛగా మరి వాళ్ళ బతుకుతున్నామంటే ఆనాడు మన వాళ్ళందరూ పోరాటం, ఆ పోరాటం తర్వాత ఒక రాజ్యాంగాన్ని మరి పొందుపరుచుకొని ఆ రాజ్యాంగాన్ని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సూచించినటువంటి సూచనలు, ఆయన రచించినటువంటి రాజ్యాంగం ఇవాళ అది ఎంతో పవిత్రతగా ఎంతో ప్రతిష్టంగా ప్రతిష్టాత్మకంగా మన భారతదేశం ఇవాళ అమలు పరుస్తున్నటువంటి చట్టాలు ఇవన్నీ కూడా ఆనాడు వాళ్ళు చేసినటువంటి చట్టాలు అవన్నీ కూడా మనకు స్వేచ్ఛను ఇవ్వటం జరిగింది. అదే ఈరోజు పండగ రోజు మన భారతీయులందరికీ కూడా ఈ భారతదేశంలో ఎక్కడ కూడా ఎలాంటి విభేదాలు లేకుండా అందరం కలిసి భారతదేశం మన దేశ తరపు నుంచి ఇవాళ క్రికెట్ ఆడుతున్నా, బ్యాడ్మింటన్ ఆడుతున్నా, ఏ ఆటలు ఆడుతున్నా, ఏదైనా మన భారతదేశం తరపున ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని తీసుకుంటే అందరం ఆనందిస్తూ ఉంటాం. అదే మనకి తెలియని ప్రేమ, అది మన ఈ భారతదేశం అందరం ఈ భారత మాత ముద్దు బిడ్డలం కాబట్టి ఆ భారతదేశం తరపున ఏ ఒక్కటి వచ్చినా మనం అందరం కూడా దానికోసం పోరాటం చేస్తాం, మంచికి ఆనందిస్తాం. అలాంటి అవకాశాలు అలాంటి కల్పించినటువంటి ఆ పెద్దల సూచనలు ఇవాళ డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారి 206 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామంటే ఆనాడు మనకి ఇచ్చినటువంటి ఆయన రాజ్యాంగంలో ఉన్నటువంటి చక్కటి భావాలు మరి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరికీ ఎలా మనం నడుచుకోవాలి, ఎలా రాజ్యాంగం ఉండాలి, ఎలా చట్టబద్ధత ఉండాలి, ఎట్లా చట్టబద్ధత ఎలా కల్పించాలి, అవన్నీ కూడా పొందుపరిచినటువంటి మానవీయుడు ఆయన. మనం ఎంతగానో మరి మనమే మన దేశమే కాదు దాదాపుగా అన్ని ప్రపంచ దేశాల్లో కూడా ఆయన గొప్పతనాన్ని గురించి ఎంతగానో గొప్పగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ వాస్తవం చెప్పాలంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా వాళ్ళ గురించి చెప్పుకోగలిగాం, ఆ రాజ్యాంగాన్ని గురించి గొప్పగా మనం మరి చెప్పుకోగలిగాం, కానీ గొప్పగా చేయలేకపోయారు గతంలో. ఇవాళ గొప్పగా జరుగుతుంది మన రాష్ట్రానికి సంబంధించి చూస్తే అందరూ కూడా గర్వించదగ్గ విధంగా ప్రతి గ్రామంలో గ్రామ పాలన, ప్రతి గ్రామ పాలనకి సంబంధించిన గ్రామ పరిపాలన కేంద్రాలు, అదేవిధంగా మరి రైతులందరికీ రైతు భరోసా కేంద్రాలు, పేదలందరికీ చెప్పుకోదగిన విధంగా వాళ్ళకి హెల్త్ సెంటర్లు, మన బిడ్డలందరికీ చదువుకునేదానికి విద్యకి ఒక పెద్ద ప్రాధాన్యత ఇచ్చారు. ఆ ప్రాధాన్యత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అట్టడుగున ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలు ఇచ్చి, మరి అదేవిధంగా ఆ స్కూలు గవర్నమెంట్ స్కూల్ అనే దాంట్లో బ్రహ్మాండమైన కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా అన్ని పనులు చేపించాడు మన
ముఖ్యమంత్రి గారు. మరి ఇలాంటివి పేదవాళ్ళకి ఆరోగ్యపరంగా అన్ని వసతులు కల్పించాడు. ఆనాడు ప్రతి గ్రామ ముంగిటకి పాలను తీసుకెళ్లాలనే దాన్ని 100% గ్రామ పరిపాలన కేంద్రం ద్వారా కాకుండా గ్రామ నియోజకవర్గ స్థాయి మండల స్థాయి ఆఫీసర్లందరూ కూడా ఒక పేద కుటుంబం దగ్గరికి వెళ్ళి మీకు మీ అవసరాలు ప్రభుత్వం తరఫు నుంచి రావాల్సిన పథకాలు అన్నీ అందుతున్నాయా లేవా అని మండల వ్యవస్థ మొత్తం కూడా ఒక పేద వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిందంటే అదే గ్రామ పరిపాలన, అదే పేదవాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినటువంటి గడప గడపకి పాలన అందించినటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. అందువల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మంచి ఉన్నత భావాలు కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినందుకు గర్వించే విధంగా ఇవాళ పాలన కొనసాగుతుందని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. భారతదేశంలో పుట్టి మనం గర్విస్తున్నాం, ఆ మరీ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినటువంటి వాళ్ళు బాగా గర్వపడుతున్నాం. మా ముఖ్యమంత్రి గారు ఇంత సంక్షేమం, ఇంత అభివృద్ధి, గ్రామ గడప దగ్గరకే పాలన, ఇవన్నీ కూడా చేసినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మట్టిలో మాణిక్యాలు ఉంటాయని చెప్తారు, అవి మట్టిలో ఉంటే మట్టిలో ఇలికి తీయాలి, ఇలికి తీత కార్యక్రమంలో భాగంగా ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఇవాళ మా మనవరాళ్ళు మనవాళ్ళు అందరికి కూడా ఒక మంచి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో క్రీడల్లో పోటీ తత్వం అని తీసుకొచ్చి అట్టడుగున ఉన్నటువంటి మారుమూలన ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా ఎలుగులోకి తీసుకొచ్చి అది మండలానికి తీసుకొచ్చి మండల వ్యవస్థ నుంచి మళ్ళీ నియోజకవర్గ స్థాయికి తీసుకొచ్చి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయికి తీసుకెళ్ళి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తున్నాడు. ఈనాటి మన విద్యార్థులకి ఆ అవకాశం కల్పించాడు. ఒక్క చదువు ఒక్కటే కాదు, మన భారతదేశం గర్వపడే విధంగా మన రాష్ట్రం తరఫు నుంచి కూడా నేషనల్ లెవెల్లో క్రీడల్లో పోటీ పడే పోటీ తత్వాన్ని కూడా తీసుకురావాలి. మనం నేషనల్ లెవెల్లో మన బిడ్డలు ఆడాలి, ఆడి మన దేశానికి దేశం గర్వపడే విధంగా మంచి పథకాలు సంపాదించాలి సాధించాలి అనే ఆశయంతో ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి గతంలో వీళ్ళందరూ చేయలేదే, చేసింటే మరోలా ఉండేది, ఎవరు ఆ ఆలోచన రాలా వాళ్ళకి. ఈ సందర్భంగా ముఖ్యంగా ఆ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనేటువంటి లక్ష్యాలుగా చేసుకుని ప్రజలందరికీ కూడా అవకాశాలు ఉండాలి, పేదవాడికి అట్లానే ధనికుడికి అందరికీ కూడా సమాన విద్యావకాశాలు ఉండాలి, అన్నింటిలోనూ ఉద్యోగ అవకాశాలు ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక విషయాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. మరి ఇవాళ స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇప్పటికీ చూసుకుంటే చాలా మనం అభివృద్ధి చెందాం. ముఖ్యంగా ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో మన ప్రభుత్వం జగన్మోహన్ స్వాతంత్ర సమరయోధులు అనేక త్యాగాలు అనుగూర్చిన తర్వాత మనకి స్వాతంత్రం వచ్చింది. 1947 ఆగస్టు 15వ తారీఖున మనకి స్వాతంత్రం సిద్ధించింది. ఆ తర్వాత మనం మనల్ని మనం పరిపాలించుకోవటానికి ఒక రాజ్యాంగం ఉండాలి అని చెప్పి అన్ని దేశాల్లో ఉన్న రాజ్యాంగాలు అన్నింటినీ పరిశీలించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆధ్వర్యంలో మనం ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నాం. అది 1950 జనవరి 75వ గణతంత్ర దినోత్సవ స్వాతంత్ర. సో ఈరోజు మనం 1950 సంవత్సరంలో ఇదే రోజున మన రాజ్యాంగాన్ని మనకి సపరేట్గా మనం క్రియేట్ చేస్తాం. సో మనకంటూ ఒక రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకొని మన సాలిడారిటీని మన సోవిడారిటీని మన డెమోక్రసీని మనం సపరేట్గా మనం క్రియేట్ చేసుకున్నాము. సో ఇలాగే మనం కాన్స్టిట్యూషన్ ఏంటంటే, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ షుడ్ గివ్ ఈక్వల్ రైట్స్ టు ఆల్ ది ఇండివిజువల్స్. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న పరిస్థితులు ఏంటంటే ఈ రైట్స్ అనేవి జనాల నుంచి మెల్లమెల్లగా తీసేసుకుంటున్నారు. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే,
ఈచ్ అండ్ ఎవ్రీబడి షుడ్ గెట్ ఈక్వల్ కాన్స్టిట్యూషనల్ రైట్స్, మనం దానికోసం కృషి చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. వారి ఆధారంలో మనకు స్థానం దక్కడం చాలా గర్వకారణము. కరోనా సమయంలో గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. వారికి ఆత్మీయ బంధువుగా నేనున్నాను, నేను విన్నాను అని చెప్పి గౌరవ శాసనసభ్యులు వారు ధైర్యం ఇచ్చారు. ఆ ధైర్యానికి మన ప్రభుత్వ ఆసుపత్రిలో మనం కూడా కోట్ల రూపాయలు పెట్టి మనకు ల్యాబ్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా మాచూరి కానివ్వండి, ఇలా చాలా డెవలప్మెంట్ మన ప్రభుత్వ ఆసుపత్రి, మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మన గౌరవ శాసనసభ్యులు వచ్చిన తర్వాతే ఇంత అభివృద్ధి జరిగింది. ఇంకా మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా దినదినంగా ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ, స్థానిక వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం నందు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా న్యాయమూర్తి ఎం మహతి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చాగంటి వీరాంజనేయ చౌదరి, జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటములను పూలమాలతో ఆవిష్కరించి తదుపరి న్యాయమూర్తి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ప్రత్యేకత గురించి వివరించారు. అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈ గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామో తెలిసిందే, రాజ్యాంగం అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఆ రాజ్యాంగ రూపకల్పనలో ముఖ్య పాత్ర పోషించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, ఐ లైక్ ద రిలీజియన్ విచ్ టీచర్స్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ అని. ఏదైతే స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం చెప్తుందో ఆ మతం అంటే నాకు చాలా ఇష్టమని. మన రాజ్యాంగ సారాంశం ఈ మూడు పదాల్లోనే ఉంది, సమానత్వం, స్వేచ్ఛ మరియు సౌభ్రాతృత్వం. సో న్యాయవాదులుగా మరియు చట్టాన్ని అమలు చేసే అధికారులుగా, పౌరులుగా మనందరి బాధ్యత ఏమిటంటే అందరికీ స్వేచ్ఛ, అందరినీ సమానంగా చూడడం, వాళ్ళ కుల మత భాషా భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూడడము, సోదరభావంతో మెలగడము, అటువంటి సమాజాన్ని నిర్మించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అయినటువంటి మహిళ గారికి మరియు అదేవిధంగా మా సీనియర్ జూనియర్ అసోసియేషన్ సభ్యులందరికీ మరియు కోర్టు స్టాఫ్ మరియు ఇక్కడ చూసేసినటువంటి పోలీసు మిత్రులందరికీ కూడా మరియు దేశ ప్రజలందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 75వ సంవత్సర గణతంత్ర సందర్భంగా దేశము మరెంతో ఉన్నతంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి అందరికీ మరొకసారి నేను నా ఆకాంక్షలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నేటి స్వేచ్ఛ భారతానికి కారణం ఆనాటి మహానీయుల రాజ్యాంగ నిర్మాణమే. అలాంటి రాజ్యాంగ నిర్మాణానికి ముఖ్య కారకులైన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్లను తలుచుకుంటూ వారికి నివాళులు తెలిపారు. మరి గణతంత్ర దినోత్సవ వేడుకలకు మన తహసీల్దార్ ఆఫీసులో వచ్చినటువంటి బాలికలకు, మన కార్యాలయ సిబ్బందికి, సర్వే డిపార్ట్మెంట్ స్టాఫ్, పాత్రికేయులకు, మరి ఇతర వినుకొండ గ్రామస్తులకు, పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇది నేను తహసీల్దార్ వచ్చిన తర్వాత సెకండ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. ప్రతిసారి కూడా మన ఆఫీస్లో ఏ కార్యక్రమం జరిగినా చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటాము. అన్నిటికంటే బాగా మనకి ఇండిపెండెన్స్ డే అను, అదేవిధంగా రిపబ్లిక్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. మన నాయక్ చెప్పినట్టుగా మన భారతదేశంలో కులము, మతము, జాతి ఇలాంటివి ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకున్నటువంటి పండుగ స్వాతంత్ర దినోత్సవం, ఇంకోటి గణతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవం మనకి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి మనకి విడుదల వచ్చిన సందర్భం జరుపుకుంటే, ఈరోజు మన రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చినటువంటి దినంగా మనము జరుపుకుంటూ ఉన్నాం. దీనికి సంబంధించి
మరి చాలా చక్కగా మన విఆర్ఓ గారు చెప్పారు, మీ అందరికి కూడా అన్ని విషయాలు తెలుసు. కాకపోతే ఏంటంటే రాజ్యాంగం మనకి ఎన్నో విధులను బాధ్యతలను అప్పగించింది. మనం మన జీవిత విధానం ఏ విధంగా ఉండాలి సమాజంలో అనేది మనకి మన యొక్క జీవితాన్ని కూడా నిర్దేశించే విధంగా అందులో పొందుపరిచి అంత చక్కగా దాదాపు 3 సంవత్సరాల పాటు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహనీయుడు. ఆయన మన జీవితాలని రూపుదిద్దటానికి మనం ఏ విధంగా ఉండాలి, మన యొక్క బాధ్యతలు ఏంటి, అదేవిధంగా మన హక్కులు ఏంటి అనేవి కూడా చాలా చక్కగా పొందుపరిచి మనకు దిశానిర్దేశం చేశారు. మరి అవన్నీ కూడా మనం చక్కగా నెరవేర్చుకుంటూ మనకు ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అందులో మనం చేయాల్సింది ఏంటంటే మరి చిన్నపిల్లలు అయితే ప్రతిరోజు మరి వాళ్ళతో చక్కగా యూనిఫామ్ వేసుకొని ఈరోజు బ్యాడ్జెస్ పెట్టుకొని రిబ్బన్స్ కూడా అందరూ ఒకే కలర్లో చాలా చక్కగా చాలా డిసిప్లైన్గా వచ్చారు. అదేవిధంగా మరి తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ వాళ్ళని బాగా చదువుకోవాలని మరి మీలోంచే ఒక పొలిటికల్ లీడర్స్ కానీ లేకపోతే ఒక ఇంజనీర్ కానీ ఒక డాక్టర్ కానీ ఒక ఎంఆర్ఓ కానీ అందరూ కూడా మీలోంచి వస్తారు. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు ఇచ్చినటువంటి బాధ్యత అంటే చక్కగా చదువుకోవటం, టీచర్స్ చెప్పింది కానీ అయితే మీ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని తెలుసుకొని మరి మీ తల్లిదండ్రులు కొంతమంది డాక్టర్స్ ఉంటారు, కొంతమంది చిన్న చిన్న కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఒకే ఆలోచన, మేము ఎంతగా కష్టపడుతున్నామో మా బిడ్డలు అలా కష్టపడకూడదు, వాళ్ళు మంచిగా మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు ఆలోచించి మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆశలకు అనుగుణంగా మనం చదువుకోవాలి. అదేవిధంగా ఒక తహసీల్దార్గా నేను ఇక్కడ 4 నెలల నుంచి ఇక్కడ పనిచేస్తున్నానంటే నాకు కూడా ఎన్నో బాధ్యతలు. ఒక తహసీల్దార్గా వచ్చినటువంటి వాళ్ళందరికీ నా దగ్గర పనిచేసే అందరికీ కూడా చక్కగా గైడ్ చేస్తూ మరి వాళ్ళ యొక్క సమస్యలను సాల్వ్ చేసే విధంగా నేను పనిచేయాల్సినటువంటి బాధ్యత, అది నా యొక్క డ్యూటీ. అవి సక్రమంగా నెరవేర్చినప్పుడు మన మహనీయులు సంపాదించినటువంటి స్వాతంత్రానికి నిజంగా మనము ఇచ్చేటువంటి గణన ఇవ్వాలి. అదే మన యొక్క డ్యూటీ, మనకిచ్చేటువంటి మన జాబ్ కరెక్ట్గా చేస్తే చాలు. మన దగ్గర వచ్చేటువంటి పబ్లిక్ని చక్కగా రిసీవ్ చేసుకోవడం, వాళ్ళ సమస్యను జాగ్రత్తగా వినటం, అవకాశం ఉన్నంత వరకు అన్ని సమస్యలు ఒకే రోజు 2 రోజుల్లో సాల్వ్ కావు. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల బంధం ఉంది నేలలో, ఆత్మీయ రాగం ఉంది వారిలో, పట్నంలోని టీడీపీ కార్యాలయం విటరాజపల్లిలోని ఉషోదయ బదుల పాఠశాల నందు రిపబ్లిక్ డే వేడుకల్లో పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు పాల్గొని జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయులందరూ సమానత్వంతో జీవించాలని, కులమతాలకు అతీతంగా భారత రాజ్యాంగం రచించిన మహానుభావుల ఆశయ సాధన కృషి చేయాలని పిలుపునిచ్చారు. We'll be right back.
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఇతర పెద్దలకు అందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఆనాడు బ్రిటిష్ వాళ్ళ పాలన ఎదురు పోరాడి వేలాది మంది ప్రాణాలు అర్పించి లక్షలాది మంది జైలు పాలై ఎన్నో పోరాటాల ఫలితమే మనకు స్వతంత్రం రావటానికి కారణం. ఆ వచ్చినటువంటి స్వతంత్రాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఒక చక్కటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రపంచం గర్వించదగ్గటువంటి గొప్ప రాజ్యాంగాన్ని మనం అమలు చేసినటువంటి రోజు ఈ రిపబ్లిక్ డే రోజు. ఈరోజు ఈ రిపబ్లిక్ డే 75 సంవత్సరాల నుండి మనం రిపబ్లిక్ డే దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆనాడు కష్టపడి త్యాగాలు చేసి, ఎన్నో త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించి మనకి స్వతంత్రం తీసుకొచ్చిన అమరవీరులందరినీ ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లాంటి వాళ్ళు, అల్లూరి సీతారామరాజు లాంటి వారు, ప్రకాశం పంతులు గారు లాంటి వాళ్ళు, ఎంతో మంది ఈ అలాగే భారతదేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి మహానుభావులు ఉన్నారు. వారందరినీ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పుట్టి శ్రీరాములు గారు కూడా ఆ రోజు ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. రిపబ్లిక్ దీన్ని మనం పురస్కరించుకొని ముందుకెళ్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో రాసిన రాజ్యాంగాన్ని అమలు చేసి ఈరోజు ప్రజాస్వామ్య దేశంగా, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈరోజు మనం ముందుకెళ్తున్న విషయం మనకి చాలా గర్వకారణం. అయితే కొంత అభివృద్ధి దేశంలో కొంత అభివృద్ధి సాధించినా ఇంకా పేదరికం ఉంది దేశంలో, మన రాష్ట్రంలో. రోజు రోజుకి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదరికం ఇంకా పెరిగిపోతూ ఉంది. ఈరోజు అవినీతి పెరిగిపోయింది. లక్షల కోట్ల అవినీతి వలన, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ దోపిడీ వలన ఈరోజు పేదలకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఆ ఫలాలు పేదలకు అందట్లేదు. దోపిడీకి లక్షల కోట్లు గురైన సందర్భంలో ఈరోజు అభివృద్ధి కుంటుపడిపోయింది, సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడిపోయినాయి. అందుకే అవినీతి లేని పాలన వచ్చినప్పుడే, ఆ ప్రతిఫలాలు పేదలకు అందినప్పుడే పేదరిక నిర్మూలన జరుగుతుంది. భారతదేశంలో పేదరిక నిర్మూలన జరగాల్సిన అవసరం ఉంది. ప్రతి పేదవారికి విద్య వైద్యం అందాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ, మహాత్మా జ్యోతిరావు పూల యొక్క ఆశయాలను, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను సాధించడానికి 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజడి నాగశ్రీ రాయల్ నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రకటించినందుకు నియోజకవర్గ ప్రజల తరఫున, నాయకులు, అభిమానులు, కార్యకర్తల తరఫున భారతదేశ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. నాగశ్రీని మాట్లాడుతూ, చిరంజీవి రక్తదానం, నేత్రదానం కరోనా లాంటి సమయంలో కూడా సొంత నిధులు 60 కోట్లతో ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేసి చాలా ప్రాణాలను కాపాడిన వ్యక్తి, ఇటువంటి గొప్ప వ్యక్తి గురించి పద్మశ్రీ అవార్డుకి ఎంపిక చేసినందుకు భారత ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. వినకొండ జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మెగా ఫ్యామిలీ అభిమానులకి, వీర మహిళలకి, అందరికీ 75వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. భారతదేశంలోనే 2వ అత్యున్నతమైన పద్మవిభూషణ్ అవార్డుని విడుదల శివశంకర వరప్రసాద్ చిరంజీవి గారికి ప్రకటించినందుకు భారత ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చిరంజీవి గారు సినీ రంగంలోనే కాకుండా ఉపయోగపడే సేవా కార్యక్రమాలు కూడా ఎన్నో చేశారు. చిరంజీవి గారి పిలుపునందుకొని చిరంజీవి అభిమానులందరూ కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంచుకున్నారు. రక్తదానం కొరత బాగా ఏర్పడ్డప్పుడు చిరంజీవి గారు దాన్ని గుర్తించి చిరంజీవి బ్లడ్ బ్యాంకు అని చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఏర్పరిచి రక్తదానం, నేత్రదానం అనేక సామాజిక కార్యక్రమాలు ఎన్నో చేశారు. చిరంజీవి గారు కరోనా టైంలో 60 కోట్లు పెట్టి ఆక్సిజన్ సిలిండర్లు అందరికి అందే విధంగా చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు చిరంజీవి గారు.
గారికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించినందుకు మెగా ఫ్యామిలీ తరఫున, జనసేన పార్టీ తరఫున భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపు. పట్నంలోని 19వ వార్డులోని సిమెంట్ రోడ్ లేయర్ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ దస్తగిరి షకీల శంకుస్థాపన చేశారు. నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టులకు సూచించారు. వీటితో పాటు శానిటేషన్ కోసం తెచ్చిన బ్లీచింగ్ పైప్ లైన్స్, మోటార్ పనితీరులను పరిశీలించారు. తిమ్మైపాలెంలోని వాటర్ ట్రీట్మెంట్ పోంటాలను పరిశీలించారు. మరియు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ మనము మర్కజ్ మస్జిద్ దగ్గర 19వ వార్డులో బాషా గారి వార్డులో పనులు ఇంకా మొదలు పెడుతున్నాము. గత రెండు నెలల క్రితం ఇక్కడ పైప్ లైన్ డ్యామేజ్ అయితే వాటిని తీసేసి కొత్త పైప్ లైన్ 7 లక్షల రూపాయలతోటి వేయడం జరిగింది. ఆ వేసే క్రమంలో రోడ్డు మనం కొంచెం డ్యామేజ్ అయింది. దీనికి మళ్ళీ ఇవాళ మేము శంకుస్థాపన చేస్తున్నాం. లేయర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు నడవడానికి, బండ్ల మీద వెళ్ళడానికి ఒడిదుడుకులు లేకుండా ఉండడం కోసం చక్కగా లేయర్ ఏర్పాటు చేస్తున్నాము ఈరోజు. ఇదంతా మేము గడప గడపకి మన ప్రభుత్వం వచ్చిన దగ్గర వాళ్ళ సమస్యలు కనుక్కొని వాళ్ళ పనులు ఒకదాని తర్వాత ఒకటి చేయడం జరుగుతుంది. మన బాషా గారు చిన్న వయసులోనే కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి కూడా వాళ్ళ వార్డులో సమస్యల మీద ఎప్పుడూ గళం విప్పుతుంటారు. ఆ తర్వాత ఆమోదించుకొని చక్కగా పనులు మొదలు పెట్టుకొని పని పూర్తయ్యిందాక పర్యవేక్షణ చేస్తూ ఈ స్థితికి తీసుకొచ్చారు వార్డుని. చక్కటి అభివృద్ధి జరుగుతూ ఉంది 19వ వార్డులో. ఈరోజు కూడా మేము చేస్తున్నాము. ఇలాగే ఇంకా ప్రతి చోట మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. గడప గడపకి మన ప్రభుత్వం ఉద్దేశం నెరవేరుస్తున్నాము. మాకు ఆ ఫండ్స్ కూడా రావడం వల్ల త్వరితగతిన పనులు పూర్తి చేస్తున్నాము. ఈ అవకాశము ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకోండి. ఈరోజు 2 మంత్స్ బ్యాక్ ఇక్కడ జీజీఎంపీ వర్క్స్ పైప్ లైన్ వేయడం జరిగింది. అప్పుడు ప్రతి వార్డుకి 7 లాక్స్ కాబట్టి ఆ 7 లాక్స్లో ఆ వర్క్ సరిపోయింది. దానికి సంబంధించిన ఈ సీసీ ప్యాచ్ ఒకటి ఉండటం వలన ఎమ్మెల్యే గారు మన ఈ మార్గంలో వెళ్తూ ఆ ప్యాచ్ ఎందుకు చేయలేదని చైర్పర్సన్ గారిని మమ్మల్ని ఆదేశించున్నారు. తదనంతరం చైర్పర్సన్ గారు దాన్ని మనసుల్లో ఓకే చేసి లేయర్ జనరల్ ఫండ్ నుంచి ఎంతైనా పర్లేదు అంటే 3 లక్షలు ఎస్టిమేట్ చేసి ఇమీడియట్గా ఈ వితిన్ 1 వీక్లోనే స్టార్ట్ చేయాలని ఆదేశించున్నారు. దానికి వారి యొక్క ఆదేశాలను అనుసరించి ఈరోజు స్టార్ట్ చేసి ఇబ్బంది లేకుండా జరగాలి వితిన్. మరో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మణ గారి ఆదేశాల మేరకు గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దస్తగిరి షకీల గారు, గౌరవ మున్సిపల్ కమిషనర్ డి వెంకయ్య గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు మన 19వ వార్డు అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంది. చాలా కార్యక్రమాలు జరిగినాయి, ఇంకా చాలా కార్యక్రమాలు జరగాల్సి ఉంది. మన పార్టీ ఉంది కాబట్టి ఈరోజు మనమందరం ఈ డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు మర్కజ్ మసీద్ ముందు మనం మొన్ననే 7 లక్షల రూపాయలతో పైప్ లైన్ వేయడం జరిగింది. ఈ పైప్ లైన్ వేసిన తర్వాత వాటర్ అనేది చాలా మినరల్ వాటర్గా ప్రతి ఒక్కరు ఇంటింటికి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ నడి మధ్యలో ఈ రోడ్డు లేయర్ ఉంది కాబట్టి ఈరోజు గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు మరియు గౌరవ కమిషనర్ గారు మన 19వ వార్డు నాయకులందరూ ఈరోజు ఇచ్చేసి వారి యొక్క అమృత హస్తాలకు ఈరోజు కొబ్బరి కాయ కొట్టి ఈ లేయర్ కూడా వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనిచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ అన్ని ప్రాంతాల నుంచి తన భూమిని కాపాడుకోవాలని క్రిస్టియన్ పాలెం వాసులు కోరుతున్నారు. వినుకొండ పట్టణం క్రిస్టియన్ పాలెంకు చెందిన నూనె నాగడు భూమిని కారంపూడి రోడ్లో గల సర్వే నంబర్ 306/7లో 5.81 సెంట్ల భూమి కలదు. ఆ భూమికి నూనె వెంకయ్య అన్నదమ్ముల కుటుంబ సభ్యులు వారసులై ఉన్నారు. ఇదిలా ఉంటే పట్టణానికి చెందిన పారిశ్రామికవేత్త, అతని అనుచరులు అన్యాయంగా మా భూమిని చదును చేసుకుంటున్నారు, ఇదేమిటని భూ హక్కుదారులుగా ప్రశ్నించగా దురిపక్షలాడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు పోలీసుల సమాచారం ఇవ్వగా కొంతకాలం మిన్నకుండి తిరిగి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ భూమిని అన్యాయ ప్రాంతాల నుండి కాపాడి మా భూమిని మాకు ఇప్పించవలసిందిగా అధికారులను వేడుకుంటున్నారు. 3 నెలల నుంచి ఏందని అడుగుతుంటే అధికారులు కూడా మాకు ఏం జవాబు చెప్పట్లేదు. మీరు అమ్మారు చేశారు, మీకు అమ్మిందని మీకు ఎట్లా వస్తుందని అడుగుతున్నాడు. ఆల్రెడీ 6 ఎకరాలు 72 సెంట్లు లేదు, ఆల్రెడీ మేము 3 ఎకరాలు అలాగే 3 ఎకరాలు ఉంది. ఆ 3 ఎకరాలు మాది అని చెప్తే మేము తీసుకుందని చెప్పేసేసి పక్కన ఇట్టేసి మళ్ళీ ప్యాకెట్లేసి అమ్ముతూ ఉన్నాడు. దాదాపు 3 నెలల నుంచి మేము అందరు చెప్తూనే ఉన్నాం, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. దయచేసి మీరు న్యాయం చేయమని చెప్పి ప్యాకెట్ లాపమని చెప్పేసి అమ్మారని మేము ఎదుర్కొంటున్నామండి.
ఈపూరి గ్రామంలో నిర్వహించినటువంటి జయహో బీసీ బహిరంగ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనకు బీసీలందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఒక్క ఛాన్స్ అని అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోను ప్రజలకు తీసుకెళ్లాలని సూచించారు. రానున్నది టీడీపీ జనసేన సంయుక్త ప్రభుత్వం అని ప్రజల కష్టాలు తీరనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. సమైక్యంగా ఉంచడం ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డికి. వీళ్ళు సమైక్యంగా ఉంటే వైసీపీ ప్రభుత్వానికి ఎప్పుడైనా ప్రమాదమని ఎప్పుడో గుర్తించాడు పులి జగన్మోహన్ రెడ్డి. అందుకే బీసీలో కులాలుగా విభజించి 56 కార్పొరేషన్లు పెట్టి బీసీలు బలహీనపరచాలని కుంపబడ్డాడు. కార్పొరేషన్లు పెట్టారు 56 కార్పొరేషన్లు, 56 మంది చైర్మన్లు ఇచ్చారు. నేను అడుగుతున్నా ఏ ఒక్క చైర్మన్ కన్నా 56 రూపాయలు నిధులు ఇచ్చారు అని అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. అడుగుతున్నా ఒక్కొక్క కార్పొరేషన్ కి ఒక్క రూపాయి ఇవ్వని చేత కానీ దద్దమ్మ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. నీకు బీసీల మీద ప్రేమ ఉంటే ఈ విధంగా చేస్తావా? నీకు బీసీల మీద ఉన్నది కపట ప్రేమ. నా బీసీలు నా ఎస్సీలని ఓటు కోసం ఓపించావు రాష్ట్రంలో. 75వ రిపబ్లిక్ డే సందర్భంగా 3వ వార్డు ప్రాథమిక పాఠశాల యందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరపున అక్కడ స్కూల్ పిల్లలతో ఘనంగా వేడుకలు జరుపుకున్నాము. ఈ సందర్భంగా వినుకొండ రెడ్ క్రాస్ చైర్మన్ బెల్లంకొండ వెంకటలక్ష్మి ప్రసాద్ మాట్లాడుతూ పిల్లలందరితోనూ క్రమశిక్షణతోనూ మెలగాలని, తోటి వారికి సహాయం చేయడం ఈ వయసు నుంచి నేర్చుకోవాలని సూచించారు. ఎస్వే న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి ఎస్వే న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.